లింగంపల్లి డివిజన్ లోగల అలెండ్ బాపునగర్ మెయిన్ రోడ్ యందు మంచిన నీటి పైప్ లైన్ పగిలిపోవడం వలన గత 3 నెలల నుండి రోడ్డుపై తాగునీరు వృధాగా పోయే పరిస్థితి నెలకొన్నందున జిహెచ్ఎంసీ షేర్ లింగంపల్లి కార్పొరేటర్ శ్రీరాఘం నాగేందర్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత HMWSSB అధికారులతో మాట్లాడి ప్రత్యక్షంగా పరిశీలించి పగిలిపోయిన మంచిన పైప్ లైన్ పనులను ప్రారంభించారు. స్థానిక కాలనీ వాసులు పైప్ లైన్ మరమ్మతుల పనులను ప్రారంభించినందుకు కార్పొరేటర్ కి సంతోషం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, రవీంద్ర రాథోడ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేను గూగుల్లో పెట్టుకుంటాను.